చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సుమారు 280 ఎకరాల పేదల భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం లాక్కోవడం అన్యాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వెలిమినేడు భూములను కాపాడాలని స్థానిక అంబేద్కర్ భవన్లో బుధవారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా భూమి మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని కానీ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పేదల భూములను బలవంతంగా లాక్కుంటోందని ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు గత 15 రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామ పంచాయతీ మండల పరిషత్లో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. పేదలకు భూములను పంచుతామని చెప్పిన కేసీఆర్ ఉన్న భూములను బలవంతంగా లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. సుమారు 15 ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయని, వాటి వల్ల కాలుష్యం ఏర్పడి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, పేదల భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పేదల భూముల రక్షణ కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, వ్యవసాయ మహిళా కార్మికుల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, మెట్ల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కందుల సైదులు, జిల్లా సహాయ కార్యదర్శి మన్యం భిక్షం, ప్రజా సంఘాల నాయకులు అద్దంకి నరసింహ, బోడ ఇస్తారి, శివలీల నరసింహ, బురుగు గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.